Hello, hi, welcome to GM Academy. So one more notification from the Andhra Pradesh ani cheppochu. So university ki sambandhinchina assistant professor sambandhinchina notification release avadam jarigindi. So 2 months nunchi kuda ee paper lo undi, mango telegram channel lo post chestunnam, it will come ani cheppi. So daniki sambandhinchina notification raavadam jarigindi, oka SVU university nunchi, JNTUA university nunchi, and all IIITs common notification anedi okati vachindi, IIITs nunchi. So daniki sambandhinchina application process enti, so pratisari apply cheyala, asalu etla apply cheyali, సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సో ఎవరు ఎలిజిబుల్, వీళ్ళన్ని దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఈ వీడియో కంప్లీట్గా చూస్తే యుల్ గెట్ కంప్లీట్ ఇన్ఫో అబౌట్ దిస్ నోటిఫికేషన్స్. లెట్స్ గో ఇన్ టు ది వీడియో. ఇక్కడ మీరు చూడొచ్చు, దెర్ ఈజ్ ఎ వెబ్సైట్ కాల్ recruitments.universities.ap.government.in అని చెప్పి. సో దిస్ ఈజ్ అ కామన్ వెబ్సైట్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు ఏ యూనివర్సిటీస్కి వెళ్ళి, అంటే ఇప్పుడు ఎస్వి యూనివర్సిటీలో పడిందమ్మా, జేఎన్టీ యూనివర్సిటీలో పడింది, సో ఇక్కడికి వెళ్ళి మీరు అక్కడ అప్లై ఆన్లైన్ అని కొడితే మళ్ళీ మీరు ఇక్కడికే రీడైరెక్ట్ అవుతుంది అనమాట. సో డైరెక్ట్గా మీరు ఇక్కడికి వెళ్తే సరిపోతుంది. సో దీనికి సంబంధించిన ఏదైతే లింక్ ఉందో అది నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు అప్లై చేయాలనుకుంటే ఆ లింక్ను క్లిక్ చేస్తే మీరు ఈ వెబ్సైట్కి, ఈ పేజ్కి వెళ్ళిపోతారు. దిస్ ఈజ్ వన్ పాయింట్. అండ్ ఇక్కడ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, ఆర్ మేజర్ పాయింట్ అని కూడా చెప్పొచ్చు, ఇక్కడ మనకి డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో రైట్ నౌ వి గాట్ ఎస్వి యూనివర్సిటీ నుంచి వచ్చింది, జేఎన్టీ అనంతపూర్ నుంచి వచ్చింది, ఆర్జీ యుకేటీ IIITs, అంటే 4 IIITs ఉంటే వాటి నుంచి నోటిఫికేషన్ వచ్చింది. IIITs అన్ని 4 IIITs నుంచి వచ్చిన కంబైన్ నోటిఫికేషన్, సపరేట్ ఎస్వియు నోటిఫికేషన్, సపరేట్ జేఎన్టీ నోటిఫికేషన్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు అప్లై ఫర్ ఎస్వియు కానీ జేఎన్టీ కానీ, మీరు ఇట్లా అంటే IIITs కాకుండా మిగతా ఏ యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవాలనుకున్నా ఒకసారి రిజిస్ట్రేషన్ చేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ లైబ్రరీ, అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఎనీ అదర్ యూనివర్సిటీస్ ఎక్సెప్టింగ్ IIITs, ఇది ఒక్కటి తీసేస్తే, IIITs ఒక్కటి తీసేసి మీరు ఏ యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవాలన్నా సరే ఒక్కసారి రిజిస్ట్రేషన్ ఐడి డెవలప్ చేసుకుంటే, జనరేట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు IIITs అప్లై చేయాలనుకుంటే ఇక్కడ ఏదైతే రిజిస్ట్రేషన్ ఐడి వస్తుందో ఆ రిజిస్ట్రేషన్ ఐడి పనిచేయదు. మీరు IIITs సపరేట్గా మళ్ళీ మీరు ఇక్కడికి వెళ్ళి లాగిన్ అయ్యి అప్లై చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ వన్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, IIITs సపరేట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, రిమైనింగ్ అన్ని యూనివర్సిటీస్కి సపరేట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఇది ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ మనకి ఇప్పుడు పడ్డ యూనివర్సిటీస్ చూస్తే, ఎస్వి యూనివర్సిటీ నుంచి పడింది, ఆర్జీయుకేటీ IIITs నుంచి 4 IIITs కంబైన్ నోటిఫికేషన్ వచ్చింది, అనంతపూర్ నుంచి ఇంకో నోటిఫికేషన్ రావడం జరిగింది. సో వీటి గురించి నేను దేంట్లో ఎన్ని సివిల్కి ఎన్ని మెకానికల్కి ఎన్ని అనేది చెప్తాను. అయిన మిగతా కేటగిరీస్ కూడా పడ్డాయి, కాకపోతే అది చాలా పెద్దగా అయిపోతుంది పీడిఎఫ్. దానికి సంబంధించిన పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాంట్లో మీరు రిమైనింగ్ ఏవైతే బ్రాంచెస్ ఉన్నాయో, బయోకెమిస్ట్రీ కానీ, ఎన్వైర్న్మెంటల్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఇంకా ఏదైనా అన్ని నంబర్ ఆఫ్ స్ట్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఆ పీడిఎఫ్కి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. కానీ రిమైనింగ్ ప్రాసెస్ అందరికీ కూడా సేమే. ఓకే, నౌ విల్ సీ. ఎస్వి యూనివర్సిటీలో మనకి సివిల్కి మెకానికల్కి, సివిల్ ఇంజనీరింగ్కి 4 సీట్లు పడినాయి, మెకానికల్ ఇంజనీరింగ్కి 6, అంటే వేకెన్సీస్ అని చెప్పి అర్థం. అయిన ఆర్జీకేటీ అంటే IIITs, అన్ని IIITs కలిసి సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 25, మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 20 పడినాయి. అండ్ మిగతా జేఎన్టీ అనంతపూర్ చూస్తే సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 24, మెకానికల్ వాళ్ళకి 23 పోస్టులు. ఇవి ఓన్లీ సివిల్ అండ్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఐటీ, సిఎస్సి అందరికీ ఉన్నాయి. సో అంత పీడిఎఫ్ చాలా పెద్ద అయిపోతుంది కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్ప్లే హియర్. సో దట్ పీడిఎఫ్ యుల్ గెట్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. ద లింక్ విల్ బి ప్రొవైడెడ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ మీరు క్లిక్ చేస్తే యుల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ పీడిఎఫ్. నౌ సరే, మరి ఎట్లా అప్లై చేయాలి? ఫస్ట్ డే, లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడు అంటే, సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, దిస్ ఈజ్ అ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ యూ. ఇప్పుడు ఎస్వి యూనివర్సిటీకి అప్లై చేయాలనుకోండి, ఎస్వి యూనివర్సిటీకి వెళ్ళి అప్లై ఆన్లైన్ అయితే మళ్ళీ ఇదే వెబ్సైట్కి వస్తుంది, ఏది recruitments.universities.ap.gov.in. సో డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళి అప్లై చేయొచ్చు మీరు. సో 20th 11 ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ ది ఆన్లైన్ అప్లికేషన్. ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేయాలనుకుంటున్నారో, బై 20th ఆఫ్లైన్ అప్లికేషన్ లేదు, ఆన్లైన్ అప్లై చేయాలి ఖచ్చితంగా. చేసిన తర్వాత యూ హ్యావ్ టు సెండ్ ది హార్డ్ కాపీస్, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. 11th అంటే సారీ, నవంబర్ 20th ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ ది అప్లికేషన్ ఫర్ దిస్ నోటిఫికేషన్, ఈ సంబంధించిన నోటిఫికేషన్స్కి అన్నిటికీ. అండ్ ఒక అప్లై చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే, వన్స్ యూ కంప్లీటెడ్ యువర్ అప్లికేషన్ ప్రాసెస్ యూల్ గెట్ ద ప్రింట్అవుట్ ఆఫ్ యువర్ అప్లికేషన్. ఆ ప్రింట్అవుట్ తీసుకొని ఆన్లైన్లో ఏవైతే సర్టిఫికేట్స్ మీరు ప్రొవైడ్ చేశారో వాటన్నిటిని కూడా ప్రింట్అవుట్ తీసుకొని వాటిపైన సెల్ఫ్ అటెస్టెడ్, అంటే మీరు సొంతంగా సంతకం చేసి రెస్పెక్టెడ్ యూనివర్సిటీస్, అంటే ఎస్వియూకి అప్లై చేస్తే ఎస్వియూకి, జేఎన్టీయూకి అప్లై చేస్తే జేఎన్టీయూకి, IIITs అప్లై చేస్తే IIITs, వాటికి మీరు ఏం చేయాలంటే, యూ హ్యావ్ టు పోస్ట్ ఇట్, ఒక ఎన్వలప్ తీసుకొని అప్లికేషన్ తీసుకోవాలి, అవన్నీ సర్టిఫికేట్ తీసుకోవాలి, దానిపైన సంతకం పెట్టి ఎన్వలప్ నీట్గా పోస్ట్ చేసి ఆ రెస్పెక్టివ్ యూనివర్సిటీ అడ్రస్కి మీరు బై 27th of November యూ హ్యావ్ టు పోస్ట్ ఇట్. 27th అంటే అప్లై చేసిన తర్వాత వితిన్ 1 వీక్లో మీరు ఖచ్చితంగా పోస్ట్ చేయాలి. ఇన్ కేస్ మీరు చేయలేకపోతే మీరు ఇన్వాలిడ్, మిమ్మల్ని మీరు ఎలిజిబుల్ కాదని చెప్పి అర్థం.
సో ఎట్లా చేయాలి ఏ అడ్రస్కి చేయాలని చెప్పి అప్కమింగ్ స్లైడ్స్లో నేను చెప్తాను. సో మీరు ఈ స్లైడ్లో గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఆన్లైన్లో 20th వరకు, హార్డ్ కాపీ సెండ్ చేయాల్సిన టైం వచ్చేసి 27th of November. ఈ రెండు డేట్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ దిస్ వెబ్సైట్ అండ్ ఓవల్సి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూస్తే, సో బీటెక్ కానీ బీటెక్ సివిల్ కానీ మెకానికల్ కానీ ఎవరైనా సరే వాళ్ళకి సివిల్ అండ్ మెకానికల్ వాళ్ళకి చూస్తే మీరు ఖచ్చితంగా మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే యూ హ్యావ్ టు డూ బీటెక్ అండ్ ఎంటెక్. బీటెక్ చేసి ఎంటెక్ చేసి ఉండాలి, లేదు అంటే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కూడా చేసి ఉండొచ్చు. వాట్ ఈజ్ మెయిన్ బై ఇంటిగ్రేటెడ్ ఎంటెక్? ఒకవేళ బీటెక్ 4 ఇయర్స్ చేసి 2 ఇయర్స్ ఎంటెక్ చేసి ఇది కామన్, అందరికీ తెలుసు. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఏంటంటే ఎంసెట్ రాసిన తర్వాత డైరెక్ట్ మీరు యూనివర్సిటీస్లో అప్లై చేసేటప్పుడు ఇంటిగ్రేటెడ్ కోర్స్ అని చెప్పి కొన్ని యూనివర్సిటీస్లో అవైలబుల్ ఉన్నాయి. అక్కడ ఏంటంటే మీరు బీటెక్ 4 ఇయర్స్ చేసి ఎంటెక్ 2 ఇయర్స్ 6 ఇయర్స్ అవుతుంది కదా, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఏంటంటే 4 ఇయర్స్ బీటెక్ ప్లస్ 1 ఇయర్, ఈ మొత్తం 5 ఇయర్స్లో బీటెక్ ప్లస్ ఎంటెక్ సర్టిఫికేట్ వస్తుంది. మీ దగ్గర ఆ సర్టిఫికేట్ ఉన్నా ఎలిజిబులే. లేదు సార్ మేము బీటెక్ చేసి ఎంటెక్ చేసినామన్నా సరే యువర్ ఎలిజిబుల్, ఓన్లీ బీటెక్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్. అండ్ పిహెచ్డీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళు కూడా ఎలిజిబులే. సో దీస్ ఆర్ ఆల్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ది సివిల్ అనుకోవచ్చు, మెకానికల్ అనుకోవచ్చు, సిఎస్సి అనుకోవచ్చు, ఐటీ అనుకోవచ్చు, ఎవరికైనా సరే. సో కామన్. నెక్స్ట్, సో ఎంత మరి అప్లై చేసినప్పుడు ఫీ ఎంత అని చెప్పి అడగవచ్చు. ఒకవేళ యూఆర్ ఫ్రమ్ అన్రిజర్వ్డ్ కేటగిరీ అంటే జనరల్ కేటగిరీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే మీరు అప్లై చేయాల్సింది, మీరు కట్టాల్సిన ఫీ ఎంత అంటే 2500. అదే ఒకవేళ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అంటే 2000 కట్టాల్సి వస్తుంది. ఓవర్సీ సిటిజన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు $50 కట్టాల్సి వస్తుంది. సార్ ఈ 2500 కడితే సరిపోతుందా ఒక యూనివర్సిటీకి అంటే లేదు. రిజిస్ట్రేషన్ ఐడి ఈజ్ కామన్, ఫీజ్ ఈజ్ నాట్ కామన్. ప్రతి యూనివర్సిటీకి మీరు ఫీజు కట్టాల్సిందే. ఎస్వీ కట్టారనుకోండి ఆ రిజిస్ట్రేషన్తో అప్లై చేసి నేను యూనివర్సిటీస్కి అప్లై చేసుకుంటున్నాను అని చెప్పి దానికి 2500 కట్టాలి. నెక్స్ట్ జేఎన్టీ అప్లై చేశారనుకోండి, జేఎన్టీకి 2500 కట్టి ఆ రిజిస్ట్రేషన్ ఐడి యూజ్ చేసుకోవాలి. సో ఎన్ని యూనివర్సిటీస్కి అప్లై చేస్తే అన్నిసార్లు మీరు డబ్బులు కట్టాల్సిందే. ఓకే, అండ్ చెప్పాను కదా ఆన్లైన్ అప్లికేషన్ చేసేస్తారు. అప్పుడు మీకు ఏమవుతుంది, అప్లికేషన్ వస్తుంది కదా, మీరు ప్రింటెడ్ అప్లికేషన్ వస్తుంది కదా, దాన్ని ఆన్లైన్లో మీరు అప్లై చేసిన సర్టిఫికేట్స్ ఉంటాయి కదా వాటిని అన్నింటిని ప్రింట్ తీసుకొని దానిపైన సెల్ఫ్ అటెస్టెడ్ మీ సొంతంగా సైన్ చేసి దాన్ని ఏం చేయాలంటే ద క్యాండిడేట్ హ్యాస్ టు రైట్ ద పోస్ట్ అప్లైడ్ ఫర్ ద అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ ద డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్కి అప్లై చేస్తున్నది రాసి ఇక్కడ ఎన్వలప్ పైన రాసిన తర్వాత మీరు ఇప్పుడు ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ఇది, నేను ఒకవేళ ఎస్వీ యూనివర్సిటీకి అప్లై చేస్తున్నాను అనుకోండి, ఎన్వలప్ పైన ఈ డేటా రాసిన తర్వాత టు ద రిజిస్టర్ ఎస్వీ యూనివర్సిటీ తిరుపతి, తిరుపతి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ ఇండియా అని చెప్పి వీళ్ళకి మీరు పోస్ట్ చేయాలి. ఒకవేళ జేఎన్టీ అనుకోండి, జేఎన్టీ అడ్రస్ పెట్టి పోస్ట్ చేయాలి. సార్ మాకు ఈ అడ్రస్లను ఎక్కడ దొరుకుతాయంటే రెస్పెక్టివ్ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. నేను ఆల్రెడీ చెప్పాను ఆ రెస్పెక్టివ్ పీడిఎఫ్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అక్కడ మీరు చూసుకోవచ్చు. రైట్, నెక్స్ట్, ఇప్పుడు మళ్ళీ ప్రాసెస్ ఏంటి, అప్లై చేసినాం అంత అయిపోయింది, ఎట్లా సెలెక్ట్ చేస్తారంటే దేర్ విల్ బి ఏ స్క్రీనింగ్ టెస్ట్. స్క్రీనింగ్ టెస్ట్ ఉంది, రెస్పెక్టివ్ సబ్జెక్టు పెడతారు ఖచ్చితంగా. 150 questions 180 minutes. ఒక్కో క్వశ్చన్కి 3 marks, ఒక నెగిటివ్ క్వశ్చన్కి అంటే తప్పు చేస్తే నెగిటివ్ మార్కింగ్, 1 marking ఉంటుంది. సో ఒక క్వశ్చన్ కరెక్ట్ చేస్తే 3 marks వస్తాయి, క్వశ్చన్ తప్పు చేశారు అనుకోండి నెగిటివ్ మార్కింగ్, 1 mark ఇచ్చారు. సేమ్ ఈ 3 marks 1 mark అనే ప్యాటర్న్ ఇస్రో ప్యాటర్న్ అనమాట జనరల్గా. సో కంప్లీట్గా ఏపీఎస్సీ కండక్ట్ చేస్తుంది, ఇది స్క్రీనింగ్ టెస్ట్ అమ్మా. మరి దీని సిలబస్ ఏంటంటే ఖచ్చితంగా మీ రెస్పెక్టివ్ కేటగిరీ ఏదైతే సిలబస్ ఉందో, స్ట్రీమ్ ఉందో ఆ సిలబస్ ఉంటుంది. జిఎస్ ఇంక్లూడ్ చేయకపోవచ్చు ఎందుకంటే మీరు రేపు పొద్దున మీరు సెలెక్ట్ అయినా సరే మీరు టీజేయాల్సింది మీ రెస్పెక్టివ్ సబ్జెక్ట్ కాబట్టి దాంట్లో జిఎస్ ఎక్కడ ఉండదు కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ దే విల్ నాట్ గివ్ ఎనీ జిఎస్ క్వశ్చన్స్, ఓన్లీ మీ సిలబస్ ఏదైతే ఉందో 4 ఇయర్ సిలబస్ దాంట్లో నుంచే వస్తుంది. సో దానికి సంబంధించిన ఇంకా ఇన్ డీటెయిల్గా సిలబస్ పెట్టలేరు, ఆన్లైన్లో అప్లై సారీ రిక్రూట్మెంట్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాన్నారు. వన్స్ అది అప్లోడ్ చేస్తే మళ్ళీ ఆ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. అండ్ నౌ క్వాలిఫయింగ్ స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ ద రెస్పెక్టివ్ సబ్జెక్ట్ ఈజ్ మ్యాండేటరీ. వాట్ ఈజ్ మెన్ బై క్వాలిఫయింగ్ అంటే ఇప్పుడు 150 questions ఒక క్వశ్చన్కి 3 marks, నెగిటివ్ 1 mark అని చెప్పాను కదా. సో 150 into 3 450 marks. సో 450 marks 30% రావాలి మినిమం ఎవరికి, ఎస్సీ ఎస్టీ పీబీడీ వాళ్ళకి. అదే ఒకవేళ మీరు బీసీ కేటగిరీ అయితే మినిమం 35% మార్క్స్ స్కోర్ చేసి ఉండాలి. అదే ఒక ఓసీ అండ్ అన్రిజర్వ్డ్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఎవరున్నా సరే, అదర్ కేటగిరీస్ ఎవరున్నా సరే వాళ్ళకి 40% వచ్చి ఉండాలి. సో అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30%, బీసీ వాళ్ళకి 35% మినిమం. ఇది క్వాలిఫై అంటే ఈ 35%, 30%, 40% మీరు కానీ తెచ్చుకున్నట్లయితే నెక్స్ట్ ఎక్స్ట్రా మార్క్స్ బట్టి దాంట్లో నుంచి మిమ్మల్ని ఫిల్టర్ చేస్తారు, సేమ్ లైక్ మనకి ఏడబ్ల్యూఏ ప్రాసెస్ ఎట్లుంటుందో అట్లే. సో దీని తర్వాత ఏమవుతుందంటే, సో ఆబ్వియస్లీ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఆబ్వియస్లీ ఎక్కువనే వస్తాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఒక్క సీటుకి 12 మందిని తీస్తారు. అంటే మీరు రాసిన తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ రాసిన తర్వాత దాని క్వాలిఫికేషన్ మార్క్ దాటిన తర్వాత దే విల్ పిక్ ఫర్ 1 vacancy 12 మెంబర్స్ని పిక్ చేస్తారు. ఈ 12 మెంబర్స్ని ఇంటర్వ్యూకి తీసుకెళ్తారా అంటే లేదు, అట్లా కాదు. ఈ 12 మెంబర్స్లో కూడా దే విల్ సెలెక్ట్ 4:1. మళ్ళీ ఈ 12 మెంబర్స్లో
4:1 తీసుకొస్తారు ఆ రేషియోని. మరి 4:1 ఎట్లా తీసుకొస్తారు అంటే దానికి సంబంధించిన క్రైటీరియా ఏందనేది నేను ఇక్కడ చూపిస్తాను. సో ఇది ఫాలో అవుతారు. సో ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్ ఫస్ట్ బీటెక్ చేసి ఉండాలి కదా, ఖచ్చితంగా బీటెక్. ఒకవేళ మీకు 80% ఎబో వచ్చింది అనుకో, మీకు 15 పాయింట్స్ ఇస్తారు. 60% లెస్ దెన్ 80% వస్తే 13 పాయింట్స్ ఇస్తారు. 55% 60% వస్తే 10%, 45% తక్కువ వస్తేనేమో 0.5 అని చెప్పి ఇచ్చారు. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి 80% ఎబో, 60% లెస్ దెన్. సో అంటే అకార్డింగ్ టు ద మీ పర్సంటేజ్ ప్రకారం ఇక్కడ మీకు పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఎంఫిల్ చేసిన ఉంటే మళ్ళీ, పిహెచ్డి చేసిన ఉంటే 30 పాయింట్స్, నెట్ విత్ జిఆర్ఎఫ్ ఉంటే ఆల్రెడీ ఎక్స్ట్రా ఉంటే 0.7, డిఫరెంట్ అన్నీ ఇచ్చారన్నమాట. ఒకవేళ మీరు దీంట్లో అన్ని మీరు సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తారు అప్లై చేసేటప్పుడు, దాంట్లో ఉన్న సర్టిఫికేట్స్ ప్రకారం ఒకసారి స్క్రీనింగ్ మీరు పాస్ అయిన తర్వాత ట్వెల్వ్ పర్సన్స్ తీస్తారు కదా, ఆ 12 పర్సన్స్లో వాళ్ళకున్న రెస్పెక్టివ్ ఈ పాయింట్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత దాంట్లో నుంచి 4 తీసి 4:1 రేషియోకి తీసుకొస్తారు. ఆ 4:1 రేషియో ఉంది వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి వెళ్తారు. సో ఇంటర్వ్యూలు ఏం చేస్తారు అంటే అక్కడ చూద్దాం. సో ఇంటర్వ్యూకి వెళ్తాం. ఇదంతా కూడా అదే అమ్మ, ఎంఫిల్ పిహెచ్డి చేసే మ్యాక్సిమం 30 మార్క్స్, జిఆర్ఎఫ్, నెట్, ఏపీ సెట్, ఇవన్నీ క్రైటీరియా ఇచ్చండి. అపెండిక్స్ చూసుకోండి, మీరు దేనికి ఎలిజిబుల్, ఏ పాయింట్స్ వస్తే మీకు ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయని చెక్ చేసుకొని దాన్ని బట్టి మీరు అప్లై చేసుకుంటే బెటర్. సో తర్వాత, సో 4:1 వచ్చింది ఫైనల్గా మనకి స్క్రీనింగ్ అయిపోయింది, 12:1 వచ్చింది. 12:1 నుంచి మళ్ళీ రెస్పెక్టివ్ ఈ పాయింట్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాంట్లో నుంచి 4:1 తీసుకున్నారు. ఆ 4:1 ఉంటారు కదా ఒక్క పోస్ట్కి 4, వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూకి పిలిచి వాళ్ళని ఎట్లా సెలెక్ట్ చేస్తారంటే ఇక చూద్దాం. ద అసెస్మెంట్ ఆఫ్ ద క్యాండిడేట్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఇంటర్వ్యూ విల్ బీ ఫర్ ఎ మ్యాక్సిమం ఆఫ్ 100 మార్క్స్ అగేన్స్ట్ ద ఫాలోయింగ్ 4 కాంపోనెంట్స్ ఇన్ ద 2 కేటగిరీస్. ఇక్కడ ఇది చూడండి ఫస్ట్, ద ఫైనల్ సెలెక్షన్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ బేస్డ్ ఓన్లీ ఆన్ ద క్యాండిడేట్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఇంటర్వ్యూ. అంటే ఇంతవరకు మీరు రాసిన స్క్రీనింగ్ కానీ లేదా ఇంటర్వ్యూకి రావడానికి హెల్ప్ చేసిన మీ పిహెచ్డి స్కోర్లు కానీ ఇవన్నీ ఏవి పనిచేయవు మీకు. మీరు ఇంటర్వ్యూలో ఏవైతే స్కోర్ చేస్తారో అదే మీ జాబ్ని డిసైడ్ చేస్తుంది. దట్ ఈస్ ద ఫైనల్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో ఇంటర్వ్యూలో ఏమవుతుందంటే కేటగిరీ 1, కేటగిరీ 2 టైప్స్ కింద డివైడ్ చేశారు. సో లెక్చర్, డిస్క్లోజర్ అండ్ డిస్పోజిషన్ అని చెప్పి. ఇక్కడ ఏంటంటే లెక్చర్ డెమాన్స్ట్రేషన్ అంటే మీకు టాపిక్ ఇచ్చి బోర్డు ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు, దానికి 25 మార్క్స్ ఇస్తారు. అండ్ ఇంటర్ డిసిప్లినరీ అవేర్నెస్, క్రిటికల్ థింకింగ్, పర్సనాలిటీ పైన కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, దానిపైన 15 మార్కులు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ 2లో పెడగాగే అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ అని చెప్పి 60 మార్క్స్ అని చెప్పిచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ డొమైన్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ ఎనేబుల్ లెర్నింగ్, మీ నాలెడ్జ్ పైన మీకున్న డొమైన్, మీ సివిల్ అయితే సివిల్, మెకానికల్ అయితే మెకానికల్, సిఎస్సి అయితే సిఎస్సి, ఐటీ అయితే ఐటీ, వాటిపైన లాంగ్వేజ్ పైన టెస్ట్ చేస్తారు. అండ్ రీసెర్చ్ కాంపిటెన్స్ అండ్ ఫ్యూచర్ ప్లాన్స్, అంటే అప్కమింగ్ ఫ్యూచర్ ప్లాన్స్ కానీ రీసెర్చ్ కాంపిటెన్స్ పైన మీ క్వశ్చన్స్ అడుగుతారు. దీని గురించి మళ్ళీ నేను సపరేట్ వీడియో చేస్తాను. సో బేసిక్ డీటెయిల్స్ మాత్రమే ఇవి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే స్క్రీనింగ్లో 12:1 తీస్తారు. 12:1 తర్వాత మీ బీటెక్, ఎంటెక్, పిహెచ్డీఐ, ఎంఫిల్, ఇంకా ఆర్ఎఫ్, నెట్, ఇంకా ఏం రాశారు మీరు సపరేట్ పేపర్స్ పబ్లిష్ చేశారు దానిపైన మీకు పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ నుంచి 4:1 ఇస్తారు. ఆ 4:1 ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఆ ఇంటర్వ్యూని 2 కేటగిరీస్లో చేస్తారు. ఇక్కడ వచ్చే మార్కుల పైన మీకు జాబ్ వస్తుంది. దిస్ ఈజ్ ఫైనల్ థింగ్, దిస్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, అండ్ ఈ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఇంపార్టెంట్ డేట్స్ అమ్మ. 20th ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ హార్డ్ కాపీ ఏదైతే పంపించాలో అది 27th వరకు పంపించాలి. అండ్ మిగతా అన్ని నేను డేట్స్ ఇక్కడ ఇచ్చాను. సో మిగతా విల్ బి నోటిఫై లెటర్, విల్ బి నోటిఫై అంతా, ఏపీఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు, రిజల్ట్స్ ఎప్పుడు, కీ ఎప్పుడు, అంతా విల్ బి నోటిఫై లెటర్ అని చెప్పించారు. వీటికి సంబంధించిన ఏ వచ్చినా సరే మనం పీడిఎఫ్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉంటాం. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇదే కాదు, ఏపీఎస్సి కానీ టీఎస్పీఎస్సి కానీ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతే ఛానల్ కానీ టెలిగ్రామ్ ఛానల్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ యూ గెట్ ఎవ్రీథింగ్. సో దిస్ ఈజ్ అబౌట్ ది నోటిఫికేషన్ సంబంధించిన బేసిక్ డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ ఇంకా మిస్ అయినాయి సార్, మాకు ఇంకొన్ని డౌట్స్ ఉన్నాయంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియో నేను అవన్నీ క్లబ్ చేసి ఇంకో వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.